ఎట్టకేలకి మనం ఈ ప్రదేశాన్ని చేరుకున్నాం. అతి కష్టం మీద స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఈ కష్టం మొత్తాన్ని మర్చిపోవచ్చు. అందులోనూ ఇక్కడి నుంచి ఈ కొండల ప్రాంతాన్ని చూస్తుంటే అద్భుతంగా ఉంది, అసలు నిజంగా చాలా అద్భుతంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. శ్రీకాళహస్తి తాలూకా తొండమానాడు గ్రామానికి సమీపంలో పత్తినాయకొండ అనే పుణ్యక్షేత్రం ఉంది. పరమేశ్వరుడు అడుగుపెట్టిన ప్రదేశంగా మొసలిపేడు అనే గ్రామం చెరువు గట్టున ఒక పాదం గుర్తులు నేటికీ ఉన్నాయి. ఇక్కడ తినడానికి ఏమి లేవు, ఈ పుల్లరేగు పండ్లు ఉన్నాయి. సో ఆ పుల్లరేగు పండ్లని కోసుకొని తింటున్నాము. సో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఫుడ్ లేకుండా మాత్రం ఇక్కడికి రావద్దు. వాటర్ మాత్రం కంపల్సరిగా పెట్టుకోండి. ఇక్కడైతే వాటర్ సదుపాయం కూడా ఇక్కడ ఎక్కువగా లేదు. ఈ పనులతోనే ఇంత దూరం నడుస్తున్నామండి. ఇది ఎనర్జీ మనకి కష్టపడి. అయ్యా బుద్ధుంటే ఈ ప్లేస్ మాత్రం రావద్దయ్యా, మాకంత ఓపిక లేవు కన్నా పోయాయి. దూల తీరిపోయింది, అన్ని తెచ్చుకోండి, నడిచే సత్తా ఉంటే రావచ్చు. ఎంతో మంది ప్రజలు ఇంత దూరం మెట్లెక్కుకొచ్చి ఈ చెట్టుకి ముడుపులు కట్టుకుంటారు. సో వాళ్ళకి ఖచ్చితంగా మంచి జరుగుతుందండి, అంటే సంతానం కలుగుతుందని వాళ్ళ నమ్మకం. సో పరమశివుడు ఇక్కడ ప్రత్యక్షంగా అడుగు పెట్టాడని చెప్పి ఇంత ఎత్తు వరకు నడిచి రావడం అంటే చాలా కష్టంగా ఉంది. సో అంతేకాదు ప్లేస్ అయితే చాలా బాగుంది, కానీ కాస్త ఎక్కేటప్పుడే చాలా ఇబ్బంది ఉంది. సో 35+ ఉండే వాళ్ళైతే ఇంత ఎక్కడం మంచిది కాదనుకుంటా. పూర్వకాలంలో స్వామివారిని దర్శించేందుకు దారి తెలియకపోతే కొండ కింద ఉన్న ప్రదేశంలో ఎద్దులను వదిలేయడం వల్ల ఆ ఎద్దులు స్వామి ఉన్న ప్రదేశానికి చేరుతాయి. వాటి ద్వారా భక్తులు వాటిని అనుసరిస్తూ స్వామి ఉన్న ప్రదేశానికి చేరుకునే పూర్వకాలం. అండ్ స్వామివారు ఇక్కడ స్వయంభూగా తన బాధని ఇక్కడ నిలిపాడని చెప్పి ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు. స్థానికుల కథనం మేరకు అయితే స్వామివారు కాళహస్తిని స్థిరపడేదానికి ముందుగా ఈ ప్రాంతంలోకి వచ్చి ఈ ప్రాంతంలో అడుగుపెట్టి కాళహస్తికి వెళ్ళాడు అని చెప్పి చెబుతున్నారు. సో నిజంగా ఇక్కడ మోహన్ బాబు గారు కూడా ఈ ప్రాంతాన్ని దర్శించుకున్నారని చెప్పి మనకి తెలుస్తుంది. అంతేకాదు కొన్ని కొన్ని ప్రాంతాల్లో పరమేశ్వరుడి ఆలయం గుడి గిడి మొత్తం ఉంటుంది, కానీ ఈ ప్రాంతంలో మాత్రం ఒక కొండ కింద ఒక బండ పెద్ద బండరాయి కింద ఒక అద్భుతమైనటువంటి చిన్న సడవకుండా అసలు నీరు కూడా ఈ ప్రాంతానికి చేరకుండా అసలు ఉంది. ఒక మొత్తం గొడుగు అంటే ఒక గొడుగు ఆకారంలో ఒక బండ కింద స్వామివారు ఉండడం అసలు చాలా ప్రత్యేకత. దగ్గరని ఎత్తిన అంటే చిటికిన వేలతో ఎత్తికిన విధంగా ఈ కొండ అలా ఉందండి చూడడానికి. అసలు కొండ లోపల వచ్చిన తర్వాత స్వామివారి విగ్రహాన్ని చూడాలి, అది నిజంగా బాగుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక తప్పకుండా లైక్ చేయండి